సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టీడీపీ నుండి బీజేపీలోకి చేరడానికి బయలుదేరిన శ్రీకాంత్ గౌడ్ తనతో పాటు సుమారు 3,000 మంది బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారి సమక్షంలో బీజేపీలో చేరడానికి బయలుదేరారు. ఈరోజు 18 సంవత్సరాల తెలుగుదేశం జర్నీని వదిలిపెట్టి తెలుగుదేశానికి రాజీనామా చేసి నడ్డా గారి సమక్షంలో ఈరోజు బీజేపీలో చేరబోతున్నాం. ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు అన్న నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మిగతా కేంద్ర కార్యవర్గం కావచ్చు, అదే రకంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యవర్గం కావచ్చు, అక్కడ దేశ పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, అది దేశానికి ఎట్లా ఉపయోగపడతా ఉన్నది, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎట్లా ఆదరణ పెరుగుతా ఉన్నది మనమంతా చూస్తూ ఉన్నాం. ఒక యువకుడిగా, విద్యావంతుడిగా, బాధ్యత గల పౌరుడిగా నా యొక్క కనీస కర్తవ్యం ఏంటంటే మనమైతే వెళ్ళి అక్కడ బార్డర్లో ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయలేము, లేదా ఆర్థిక పరమైన ఒడిదొడుకులను అంత పెద్ద స్థాయిలో మనం సరిదిద్దలేము. సామాన్యుడికి ఈరోజు ఇబ్బందులను తొలగించి వాళ్ళు చేస్తున్న సేవని మన వంతు కృషిగా ఒక పౌరునిగా భారతీయ జనతా పార్టీకి తోడుగా ఉండాలి, ఈ దేశానికి అండగా నిలవాలి, పుట్టిన ఈ జన్మభూమికి పోయేలోపు ఒక సార్థకత నింపుకోవాలనే ఒక ఆశతోటి, ఒక సంకల్పంతోటి ఈరోజు బీజేపీలో చేరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు అందరూ, అంటే కానీ ఇతర పార్టీలలో ఎట్లా ఉంటుంది అంటే కొత్త నాయకుడు ఎవరన్నా వస్తూ ఉంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, కానీ నేను ఈ 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నా ఈ ఆదరణ చూస్తూ ఉంటే మాది ఇంతకుముందు నేను ఒక కుటుంబం లాంటి ఒక పార్టీలో